వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రం అవినీతితో నిండిపోయిందని కరెంట్ పోయింది కదా, టీవీ కట్టేడమే మర్చిపోయాను. వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వర్తమాన నటి నక్షత్ర నిన్న రాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆమె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోందని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు ఆమె ఇంటి మీద దాడి చేశారు. ఈ దాడిలో ముంబైకి చెందిన ముగ్గురు అమ్మాయిలతో పాటు ముగ్గురు విటులను 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యభిచారం కేసులో అరెస్టు కాబడిన నటి నక్షత్రకు 10 రోజుల క్రితం హత్యకురైన అండర్ వరల్డ్ డాన్ జేడి హత్య వెనుక ఈమె హస్తం ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్ చేసేస్తా, మూసుకో. ఏ ఏంట్రా ఎన్కౌంటర్ నువ్వు చేసేది? నేను తిరగబడితే నువ్వు నన్నేమి చేయలేవురా. నా షట్టే పట్టుకుంటావే నిన్ను. పదవే కానిస్టేబుల్స్. Yes sir. దీని ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా కొట్టండి. ఓకే సార్. ఓకే సార్. నిన్ను చంపితే అందరికీ ప్రాబ్లం వస్తుందని వదిలేస్తున్నా. లేదంటే ఆ జేడి గారితో పాటు నీకు గోరి కట్టుండేవాళ్ళం. కోర్టుకెళ్లేదాకా సైలెంట్ గా ఉంది. జాగ్రత్త. ప్లస్ బి హోల్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ 2ab. అమ్మ వీణా, మీనా రాసిన ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పు. హీరోయిన్స్ అంటారు మాస్టారు. సైలెన్స్ సైలెన్స్. ఏంటి, మీనా రాసిన హీరోయిన్స్ అంటారా? అవును మాస్టారు, చెంటిలో మీనా హీరోయిన్, శుభాకాంక్షల్లో రాసి హీరోయిన్. ఏడ్చవు. ఆ సినిమాల గురించి, సినిమాలో హీరోయిన్స్ గురించి తప్ప చదువు ఒక్క ముక్క రాదు. ఇలా 0 మార్కులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఆ పాడు మార్కుల కోసం పసిదాన్ని చావగొడతారా ఏంటి? నువ్వు నోరు మూయివే. అసలు చెడిపోవడానికి కారణం నువ్వు కాదు. హీరోయిన్ అవుతాను హీరోయిన్ అవుతాను అనే తెగ కోతలకు వస్తాం కదే, ఒకసారి నీ యాక్టింగ్ చూపించు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఓ డాన్స్ చేయవే. మీతో ఒక విషయం మాట్లాడాలి. నా దొరదలో నేనుంటే నీ గోకుడేంటి? విషయం చెప్పు. మా ఫ్రెండ్ని చూడండి సార్. చూశాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా పర్ఫెక్ట్ గా చెప్పేస్తాను సార్. తీసుకెళ్ళి డైలాగ్ ఏంటో చెప్పు. మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదు, నన్ను వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తారంట. ఈ మనసు, శరీరం ఇంకొకరి సొంతం కావడం నాకు ఇష్టం లేదు. నా అందాన్ని ఆరగించు, నన్ను నీలో కలిపేసుకో, అణువణువుతో చేసుకో. కమాన్, ఆ తర్వాత మన పెళ్లికి చచ్చినట్టు ఒప్పుకుంటారు.
మరైతే మీ అమ్మ పేరు పార్వతమ్మే కదా? అవును. తమ్ముడు, సాయంత్రం ఒకసారి ఇంటికి రా. నీ మేనకోడల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, దాన్ని ఒకసారి చూసినట్టుంటుంది. నా మేనకోడల్ని ఆల్రెడీ చూసేసానక్క. చూసావా? చూసావా అంటావేంటక్క? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఆ అందమేంటి, ఆ చలాకితనం ఏంటి అక్క? నేను మాట చెప్పనా? ఏమిట్రా, నువ్వు కన్నది అమ్మాయిని కాదు, మరి ఒక హీరోయిన్ ని. చాలేరా, జోక్ కదక్క, సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు అమ్మాయిని సినిమాల్లోకి పంపించు, నెంబర్ వన్ హీరోయిన్ అవుతుంది, అంత టాలెంట్ ఉంది. నాతో పంపించక్క? నాకు పంపించాలనే ఉందిరా, కానీ మీ బావను ఒప్పించడమే చాలా కష్టం. కూతురు కోట్లు సంపాదిస్తుంటే ఏ తండ్రి మాత్రం వద్దంటారు చెప్పు? ఆయన వద్దంటారా? ఏ, ఆయనకేమో దాన్ని డాక్టర్ చేయాలని కోరిక, అందుకోసం ఎంసెట్ కోచింగ్ కూడా పంపించాలనుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలు అవి ఇవి అంటే అమ్మో కష్టమే. అక్క, నీ కూతురు హీరోయిన్ అవటం నీకు ఇష్టమే కదా? ఇష్టమే. అది బావా సంగతి. వీణను నాతో పాటు పంపిస్తే ఎంసెట్ కోచింగ్ ఇప్పించి, మెడిసిన్ సీడ్ తెప్పించి, డాక్టర్ని చేసి చూపిస్తాను. చాలా సంతోషంగా ఉందిరా మంగయ్య. అమ్మాయిని ఎంసెట్ కోచింగ్ ఎక్కడికి పంపించాలా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను. ఆ దేవుడు పంపించినట్టు నువ్వు వచ్చావు. సిటీలో వీణాకు తోడుగా నీ భార్య కూడా ఉంటుంది కాబట్టి దానికేం పర్వాలేదు. రేపే మంచి రోజు, నీతో పాటే అమ్మాయిని తీసుకెళ్ళు. బావా, నాదో కండిషన్. ఏమిట్రా? కాలేజీ ఫీజు తప్ప మిగతా ఖర్చంతా నాదే. అది కాదురా, ఇంకేం గోక్కు, నా మాట అంటే మాటే. సరేలే, ఇంతకీ ఈ విషయం అమ్మాయికి చెప్పారా? లేదండి, తీసుకొస్తాను, మీరే చెప్పండి. బావా, బీపీ టాబ్లెట్లు రెగ్యులర్ గా వాడుతుండు, ఆరోగ్యం జాగ్రత్త. నేనంటే ఎంత ప్రాణం రా నీకు. ఏంటి నాన్న, రమ్మన్నారట? ఏం లేదే, మీ నాన్నగారు నిన్ను మీ మావయ్యతో పంపించాలని నిర్ణయించుకున్నారు, అది చెప్పడానికే రమ్మన్నారు. అవునమ్మా, మీ మావయ్య అడిగాడు నిన్ను పంపించడం లేదమ్మా, నీ మీద ఉన్న నమ్మకంతో పంపిస్తున్నాను. రేపటి నుంచి నువ్వు అక్కడే ఉండాలి. చూడాలనిపించినప్పుడు నేను మీ అమ్మ అక్కడికే వస్తాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే నాన్న. ఎంత కష్టమైనా నువ్వు అనుకున్నది సాధించాలి, నా కోరిక నెరవేర్చాలి. తప్పకుండా నాన్న. నా బంగారు తల్లి.